హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో జీడిపప్పు పచ్చిరొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి జీడిపప్పు అంటే నార్మల్గా మనం రెగ్యులర్గా వాడుకునేది కాకుండా జీడిపెక్కల నుంచి వస్తుంది కదా పచ్చి జీడిపప్పు దాంతో కనుక పచ్చిరొయ్యల కాంబినేషన్లో కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చి జీడిపెక్కలతో రొయ్యలే కాకుండా మటన్తో వండుకున్న కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా వెజ్లో అయితే కనుక ములకాడ వేసుకుని వండుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఎలా చేయాలో ఫుల్ వీడియో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి సో స్టార్ట్ చేద్దాం పచ్చి జీడిపిక్కల నుంచి జీడిపప్పును సపరేట్ చేసుకోవడం కోసం ఈ విధంగా సెంటర్కి కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జీడిపప్పు అడుగున ఏదైతే వైట్ కలర్లో లేయర్ లాగా ఉంటుంది అది మొత్తం కూడా రిమూవ్ చేసేసుకోవాలి సో దాని తర్వాత మనకి జీడిపప్పు అనేది శుభ్రంగా వచ్చేస్తుందండి కాకపోతే మనం ఇలా శుభ్రం చేసుకునే ముందుగా చేతులకు ఆయిల్ రాసి చేసుకోవాలి లేదంటే కనుక ఆ జీడంతా చేతులకు పట్టేస్తే చేతులు అనేవి బాగా పొక్కుపోతాయండి సో మొత్తంగా నేను ఈ విధంగా జీడిపప్పు శుభ్రం చేసుకుని వాటర్లో వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వంచుకున్నానండి ఇలా బౌల్లో వేసుకొని మనకి జీడిపప్పు సమ్మర్లోనే దొరుకుతుందండి దీన్ని మనం ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవాలంటే కనుక ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో వేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే కనుక ఎక్కువ కాలం పాటు నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో హాఫ్ కిలో శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసుకుంటున్నానండి ఇలా రొయ్యలు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నానండి ఈ విధంగా పసుపు అలాగే ఉప్పు రెండు వేసుకుని రొయ్యలు ఉడికించుకుంటే కనుక అందులో ఉండే నీచవాసన అంతా పోతుంది అలాగే రొయ్యల్లో ఉండే వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచుకుంటే రొయ్యల్లో ఉండే వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోయి రొయ్యలు కూడా బాగా బాయిల్ అవుతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి నేను కర్రీ కోసం ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు జీడిపప్పు తీసుకున్నానండి మిగతాది స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి అంటే నాన్ వెజ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ బాగా మరిగిన తర్వాత నేను ఇక్కడ రెండు ఆనియన్స్ ముక్కలాగా కట్ చేసి వేసుకున్నానండి అలాగే ఐదారు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను ముందుగా వన్ టీ స్పూన్ ఉప్పు వేసాను కదండీ రొయ్యల్లో ఇప్పుడు వచ్చేసి వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను సో హై ఫ్లేమ్లో ఉంచుకుని ఆనియన్స్ని కలుపుకుంటూ వేయించుకోవాలి వేయించుకుంటే మనకు కొంచెం లైట్గా కలర్ వస్తే సరిపోతుంది అలా వేగిన తర్వాత రెండు ఆనియన్స్ని పేస్ట్ కూడా చేసుకున్నానండి అలాగే వన్ టీ స్పూన్ అల్లవల్ల పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఆనియన్స్ పీసెస్ వేసుకుని అలాగే ఈ విధంగా పేస్ట్ కూడా వేసుకుంటే గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఆనియన్ పేస్టు అలాగే అల్లవంజల పేస్ట్ కూడా రెండు కూడా కలుపుకుంటూ మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకుంటే కనుక బాగా మగ్గుతుందండి పచ్చివాసన పోయేంత వరకు ఇలా మసాలా మగ్గించుకునేటప్పుడు మూత పెట్టి కంప్లీట్గా వదిలేయకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఆయిల్ సపరేట్ అయిపోతే కనుక బాగా వేగిపోయినట్టే ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ప్రాన్స్ కర్రీలోకి గరం మసాలా ఉంటే వసలు లేకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి వన్ టీ స్పూన్ నార్మల్ చిల్లీ పౌడర్ వేసుకుని వన్ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేకపోతే కనుక రెండు టీ స్పూన్లు కూడా నార్మల్ చిల్లీ పౌడర్ వేసేసుకోండి సో అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించి ఉంచుకున్నాం కదా రొయ్యలు వాటిని వాటర్ సహా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి రొయ్యల్ని మనం బాగా కలుపుకోవాలండి అంత మసాలా అంతా కూడా రొయ్యలకి పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటే కనుక మసాలా ఫ్లేవర్ అంతా కూడా రొయ్యలకి బాగా పడుతుంది అలాగే మంక బాగా మగ్గిపోయి అందులో ఉండే ఆయిల్ కూడా బయటకు కొంచెం సపరేట్ అయిపోతుంది అలా సపరేట్ అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న జీడిపప్పుని ఇందులో వేసేసుకోవాలి ఇది ఇంత అని క్వాంటిటీ ఏమీ లేదండి పచ్చి జీడిపప్పు కాబట్టి టేస్ట్ అందరికీ నచ్చుతుంది సో మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకున్నానండి సో జీడిపప్పు వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా కలిపేయకూడదు కొంచెం లైట్గా కలుపుకుంటే సరిపోతుంది సో అలా కలుపుకున్న తర్వాత కర్రీ ఉడకడం కోసం ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని అది ఉడకుపడుతుంది కదండి అప్పుడు వచ్చేసి ఉప్పు సరిపోయింది అలా చెక్ చేసుకోండి నాకు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసుకుని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనకి గ్రేవీ అంతా కూడా బాగా రెడీ అవుతుంది అలాగే రొయ్యల కర్రీలో జీడిపప్పు అంతా కూడా బాగా ఉడికి ఆ జీడిపప్పు ఫ్లేవర్ అంతా కూడా గ్రేవీకి వస్తుందండి చాలా బాగుంటుంది పచ్చి జీడిపప్పుతో కర్రీ ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మరి కర్రీ రెడీ అయిపోతుందండి మరి చూసారు కదండి పచ్చి జీడిపప్పుతో రొయ్యల కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనకి నార్మల్గా జీడిపప్పు ఎప్పుడూ ఉంటుంది అది అది కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ దాని టేస్ట్ వేరేలా ఉంటుంది ఈ పచ్చి జీడిపప్పుతో చేసిన టేస్ట్ వేరేలా ఉంటుంది మీకు కనుక ఇవి అందుబాటులో ఉంటే కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్